కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు రెగ్యులర్ చేసి పీఆర్సీ వర్తింప చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. నిరసన తెలియజేయడానికి ప్రత్యేక కారణం అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వేలాది కిలోమీటర్లు నడిచి అందరి ముక్కులో చీవులు తుడిచి మూతులు ముద్దెట్టుకొని అనేక హామీలు అరచేతిలో వైకుంఠాన్ని చూపించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యోగుల్ని ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని మరి ఏదో లెక్కలేని విధంగా చూస్తా ఉన్నాడు. ఇది చాలా పొరపాటు. వాళ్ళకి పిఆర్సీ అమలు చేయడం అంటే పే స్కేల్స్ అమలు చేయాలి. పే స్కేల్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇంక్రిమెంట్లు 6 నెలలకోసారి డిఎల్ పెరగడం ఇవన్నీ కూడా అమలు జరిగితే పిఆర్సీని అమలు చేయనటువంటి ఈ ముఖ్యమంత్రి వైఖరి చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి ప్రత్యేక పే స్కేల్స్ పిఆర్సీ ద్వారా ప్రకటించాలని ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కార్మికులు రేయిం పగళ్ళు కష్టపడుతున్న వాళ్ళకి ప్రత్యేక అలవెన్సులు ఇంకా మెడికల్ అలవెన్స్ ఇలాంటివి కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపేసింది. ఇవన్నీ ఈ సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే వాళ్ళకి కల్పించాలి. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్ కార్మికులు అంటే వాళ్ళు చేసే పని అందరికీ తెలుసు. కాబట్టి అనేక రకాలైనటువంటి రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మెడికల్ అలవెన్స్ కూడా పునరుద్ధరించి ఖచ్చితంగా పే చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ చేసే ఈ పోరాటంలో సిపిఎంగా మేము మద్దతు తెలియజేస్తున్నాము. మీరు ఈ పోరాటం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా సహాయ సహకారాలు ఎల్లరూ అందిస్తామని మేము పూర్తి సంపూర్ణ మద్దతుని ఈ సందర్భంగా మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలియజేస్తా ఉన్నాం కామ్రేడ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారికి, దుర్గాప్రసాద్ గారికి, రాఘవల్ గారికి, అలాగే కామ్రేడ్స్ అందరికీ కూడా ముందుగా కుటుంబవందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన పిఆర్సీ అమలు చేయకుండా ఏదో కొద్దిగా జీతాలు పెంచి మన మీద నీళ్లు చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వేరువేరు కాదు, అందరూ సమానమే, సమాన పనికి సమాన వేతనం, వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తారని ఆ రోజు అసెంబ్లీలో ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి, పిఆర్సీ వస్తుంది ఏదో చేస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇన్నాళ్ళు వేచి ఉన్నాం. కానీ తీరా చూస్తే ఏదో కొద్దిగా జీతం పెంచి నామమాత్రంగా మా మీద బురద చల్లారు. అయితే మేము ఇన్ని సంవత్సరాలు పైబడి ఏనాటికైనా పర్మినెంట్ చేస్తారనే ఉద్దేశంతో పనిచేస్తూ వస్తున్నాం. ప్రస్తుతం సమాజంలో ధరలు ఎలా ఉన్నాయి, ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత అవుతుంది, పిల్లల్ని చదివించుకోవాలంటే ఎంత అవుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి మా జీవితాలను కూడా ఆలోచించి రెగ్యులర్ చేయాలనే విధంగా మరి సిఐటి అనుబంధంగా మేమందరం కూడా పయనిస్తున్నాం. మీరు ఏ పిలుపు ఇచ్చినా కూడా మేమందరం స్థాయి శక్తుల మీ వెంటే ఉండి మా న్యాయబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి సాధించుకోవడానికి మీరు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించినందుకు మీకు మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే 5 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేయాలి. మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆదేళ్ళకి బిజే కూడా అమలవుతుంది. ఎవరైతే రెగ్యులర్ కార్మికులు జీతం తీసుకున్నారో ఆ విధంగా వీళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు అమలవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పని సమాన వేతనం.
ఇంకొకటి దాంట్లో జీవో కార్డు కూడా దానికి యాక్సెస్ ఉంది. థ్యాంక్ యూ సార్.